ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పై మూడవ గురువారము మొదటి పఠనము మక్కబీయుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము పదహైదవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు ఇజ్రాయేలియులను యూధామతము నుండి త్రిప్పనించిన రాజకీయాధికారులు ముధే నగరమునకు వచ్చి అతడి ప్రజలను విగ్రహములకు బలి అర్పింపవలయునని నిర్బంధము చేసిరి చాలామంది ఇజ్రాయేలియ ప్రజలు వారి పక్షమును అవలంబించిరి మత్తతీయ అతని కుమారులు మాత్రము వారితో కలియక ఒక బృందముగా ఏర్పడిరి రాజ ఉద్యోగులు మత్తతీయతో నీవు ఇచ్చట పేరు ప్రతిష్టలు కల నాయకుడవు నీ కుమారులు బంధువులు నీకు అండగానున్నారు ఈ నగరమున రాజు ఆజ్ఞను పాటించు వారిలో నీవే మొదటి వాడవు కావచ్చును కదా అన్యజాతులు యూదయా నివాసులు ఎరుసలేమున మిగిలియున్న పౌరులు రాజునకు లోబడిరి మేము చెప్పినట్లు చేయుదవేని నీవు నీ కుమారులు రాజమిత్రులు అను బిరుదును పొందవచ్చును మీకు వెండి బంగారములు ఇతర బహుమతులు లభించును అని కాని కానీ మత్తతీయ గొంతెత్తి వారితో ఈ దేశములోని అన్యజాతి వారెల్లరూ రాజు ఆజ్ఞకు లొంగి వారి పితరుల మతమును విడనాడినప్పటికీ నేను నా కుమారులు మా బంధువులు మాత్రము మా పూర్వ నిబంధనమునే పాటింతుము దేవుని అనుగ్రహము వలన మేము ధర్మశాస్త్రమును దాని విధులను ఏమాత్రము మీర కుందుముగాక్క మేము రాజు ఆజ్ఞలను పాటింపదలుచుకోలేదు మా మత నియమములను ఏమాత్రము మీరదలుచుకోలేదు అని స్పష్టము చేసెను అతడు తన మాటలను ముగింపగనే అతడి యూదులలో ఒకడు ముందునకు వచ్చి రాజాజ్ఞ ప్రకారము మొదే పీఠముపై విగ్రహములకు బలిని అర్పింపబూనెను ఆ సంఘటనను చూడగానే మత్తతీయకు ఆవేశము పుట్టెను అతడు ఆగ్రహమును పట్టచాలకం సముచితమైన కోపముతోనే పోయి ఆ యూదుని మీద పడి వాణిని ఆ పీఠము మీదనే మట్టుపెట్టెను ఇంకా అతడు బలి అర్పించుటకు ప్రజలను నిర్బంధము చేసినాం రాజకీయాధికారిని కూడా సంహరించి పీఠమును కూలద్రోసెను ఆ సమయమున మత్తతీయ ధర్మశాస్త్రము పట్ల చూపిన అభిమానము పూర్వము సౌలు కుమారుడనైన సిప్రీమిని చంపినప్పుడు ఫినేహసు చూపిన అభిమానము వంటిది తరువాత మత్తతీయ మీలో ధర్మము పట్ల అభిమానము కలవారు నిబంధనమును పాటింపగోరువారు నా నా రండి అని బిగ్గరగా అరచుచు నగర వీధులలో తిరిగెను పిమ్మట అతడు అతని కుమారులు తమ ఆస్తిపాస్తులను నగరముననే వదిలిపెట్టి పర్వతములకు పారిపోయిరి ఆ రోజులలోనే యూధామతమునకు ధర్మశాస్త్రమునకు కట్టుబడి జీవించు నిషాపరులు కొందరు శత్రువులు పెట్టు ఘోర బాధలను భరింపజాలక తమ పశువులను పిల్లలను భార్యలను తీసుకొని అరణ్యమునకు వెళ్ళిపోయి అచ్చట వసింప మొదలిడి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి నలభై నాలుగవ వచనము వరకు యేసు ఎరుషలేమును సమీపించి ఆ పట్టణమును చూచి ఇట్లు విలపించెను నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండిన ఎడల బాగుండెడిది నీవు అటులా చేయలేకపోయితివి శత్రువులు నీ చుట్టూ అగర్తలు త్రవ్వి నిన్ను ముట్టడించి వైపులా నిన్ను అరికట్టు కాలము వచ్చును వారు నిన్ను నీలో నివసించుని సంతానమును మట్టిపాలు చేయుదురు నీలో రాతిమీద రాయిని నిలువనీయరు ఏలైన ప్రభువు నిన్ను రక్షింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక